ఈ మధ్య కాలంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివారి దాకా అత్యాచారాలకు గురవుతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ మృగాళ్ల ప్రవర్తనలో మాత్రం ఏ మార్పు రావటం లేదు. తాజాగా స్పెయిన్కు చెందిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. గ్యాస్ ట్రబుల్ పై యుద్ధం స్మూత్ వార్ తోనే సాధ్యం. రివ్ మ్యాక్ వారి స్మూత్ వార్ 100% ఆయుర్వేదిక్ షుగర్ ఫ్రీ. స్పెయిన్ కు చెందిన ఓ 28 ఏళ్ల మహిళ తన 64 ఏళ్ల భర్తతో కలిసి మోటార్ సైకిల్ పై బంగ్లాదేశ్ నుంచి బీహార్ వెళ్తున్నారు. చీకటి పట్టంతో శుక్రవారం రాత్రి మార్గ మధ్యంలోనే కుర్మాహట్ వద్ద రోడ్డు పక్కన టెంట్ ఏర్పాటు చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే రాత్రి సమయంలో అటుగా వెళ్తున్న కొంతమంది దుండగులు వారిపై దాడి చేశారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక అర్ధరాత్రి సమయంలో అటుగా పెట్రోలింగ్కి వచ్చిన పోలీసులు వారిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఇక చికిత్స పొందుతున్న బాధితురాల్ని అడిగి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. తదనంతరం ఈ దారుణానికి పాల్పడిన వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. అయితే బాధిత మహిళపై 8 మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.